Hello friends, Valerie Creations ke swagatam. Ee roju manam biya provato chese pindi ane tiffin ni chuddam. Deenini senivaram pindi ani kuda antarandi. Upavasam unnapudu vellulli ullipaya tinakoddu kabatti ekkuvaga శనివారం రోజు ఈ టిఫిన్ చేసుకుంటారు. అందుకనే దీనిని శనివారం పిండి అని కూడా అంటారు. అంతేకాకుండా సులభంగా కుక్కర్లో 10 నిమిషాల లోపలే చేసేయచ్చు. ఇది వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లారాక తిన్నా కూడా బాగుంటుంది. దీనికోసం బియ్యపు రవ్వని తీసుకోండి. బియ్యపు రవ్వ పాత రవ్వగా ఉండేట్లు చూడండి. కొత్త రవ్వ అయితే ముద్ద ముద్దగా అయిపోతుంది. బ్రాండెడ్ రవ్వ, ఈ విధంగా లలిత బ్రాండ్ రవ్వ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. మనకి అన్ని షాపుల్లో ఈ రవ్వ దొరుకుతుందండి. దీనికోసం ఒక గ్లాసు నిండా బియ్యపు రవ్వని తీసుకోండి. ఒక గ్లాసు రవ్వకి 4 స్పూన్లు పెసరపప్పుని తీసుకోండి, లేదా అరకప్పు పెసరపప్పుని తీసుకోండి. 5 పచ్చిమిర్చిని సన్నగా తరిగి ఉంచండి. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టండి. కొద్దిగా ఎక్కువ ఆయిలే వేయండి. ఆయిల్ కాగాక దాంట్లో తాలింపు దినుసులన్నీ వేయండి. ఆవాలు, మినపప్పు, ఎండుమర్చి, జీలకర్ర, కరివేపాకు వేయండి. తాలింపు ఫ్రై అయిన తర్వాత 1 గ్లాసు తీసుకున్నాం కాబట్టి 2.5 గ్లాసు నీళ్లను వేయండి. ఇందులోనే పెసరపప్పును కూడా వేయండి. రుచికి తగినంత ఉప్పు లేదా 1/2 స్పూను ఉప్పు వేయండి. ఈ నీళ్లు 1 పొంగు రానిచ్చాక దాంట్లో రవ్వను వేయండి. కొద్ది కొద్దిగా రవ్వను పోస్తూ ఒక్కసారి కలపండి. ఒకసారి కలిపాక ఈ గిన్నెను పెద్ద కుక్కర్లో ఉంచి మూత పెట్టండి. కుక్కర్ మూత కూడా పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. అంతేనండి, చక్కగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ స్టవ్ మీద ఉంచి 1 నిమిషం పాటు ఉంచండి. ఈ విధంగా చేయటం వల్ల తడి ఉన్నా కూడా పోతుంది, ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుంది. అంతేనండి, ఈ టిఫిన్ సులభంగా చేయవచ్చు.